ఎలా ఉంటుంది అన్న ఇది వర్క్ ఎక్స్పీరియన్స్? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కాబట్టి కొత్తగా మాకైతే కొత్తగా ఉంటుంది. మీరు ఉంటది నాకు కూడా కొత్తగానే ఉంటది. ఆయన చూస్తే ఫస్ట్ మాటలు రావు మనకి, ఆయన అలా చూసి డిచ్చికి డిచ్చికి డిచ్చికిటే లోపల డమ్స్ వస్తుంటే ఆ టైప్లో ఉంటుంది ఆయన. బట్ సీరియస్లీ నువ్వు చెప్తుంటే ఊహించుకుంటున్నా అనమాట నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా. ఒకసారి మీరు డైరెక్ట్ కళ్ళు మూసుకోండి, మ్యూజిక్ వేసుకోండి, ఎంట్రీ ఎంట్రీ వేస్తే అస్సలు అది అది పడాలి, అది అది ఐటమ్, అది మాయా మామూలుగా ఉండదు. విజువల్ అయితే బ్రహ్మాండంగా ఉంది, ఆయన అంగీకరిస్తే రెడీ చేసే ఉంటారు విజువల్, అన్ని పక్క ప్లాన్ గానే ఉన్నారు. లేదు లేదు లేదు, నిజంగా చెప్తున్నా ఆనెస్ట్ గా, ఇప్పటి వరకు అసలు మేము ఎప్పుడొచ్చి కూడా అవ్వలేదు మేము ఎప్పుడు, కానీ అవ్వాలి మనస్ఫూర్తిగా అవుతా. ఇలా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏమని చెప్తావు అనంత? అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తెలిసి తెలియని వయసులో చాలా బాగుంటాయి. నేను చెప్తా యాక్చువల్గా అందరూ సినిమాల్లో అనుకుంటారు మూమెంట్, కానీ ఒక అవార్డ్ ఫంక్షన్లో అనమాట చిరంజీవి గారితో. అప్పుడు వంశీ బర్క్లీ అవార్డ్స్ అని ఇచ్చేవారు మామూలుగా, ఇట్లా ఎవ్రీ కేటగిరీ ఆఫ్ ఫిల్మ్లో ఇచ్చేవారు అనమాట. సో చైల్డ్ ఆర్టిస్ట్కి నాకు ఇచ్చారు, మనసంత నువ్వేకి నాకు ఇచ్చారు అనమాట చైల్డ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అని చెప్పి వంశీ బర్క్లీ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు కొంచెం చూడడానికి ఆస్కార్ అవార్డులో ఉంటుంది అనమాట, కొంచెం షేప్ చూడడానికి గోల్డ్ టెక్స్చర్ వేసుకుని అలా ఉంటుంది. అసలు అది హ్యూజ్ స్టేజ్, అది ఇక్కడ మన ఏంటది పబ్లిక్ గార్డెన్స్లో. ఓకే పబ్లిక్ గార్డెన్స్లో అసలు చిరంజీవి గారు చీఫ్ గెస్ట్, అసలు మామూలు క్రౌడ్ రాలేదు ఆ రోజు, అసలు పీక్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఆ రోజు, ఇట్లా నిండిపోయారు జనాలు అంతా. సో నాకు ఇచ్చారు, ఇచ్చి మాట్లాడమన్నారు అనమాట చిరంజీవి గారు ఇచ్చారు నాకు అవార్డు. సో మాట్లాడమంటే నేను మాట్లాడుతూ చిరంజీవి గారి చేతుల మీదకి అవార్డు తీసుకుంటుంటే నాకు ఇది ఆస్కార్ అవార్డు తీసుకున్న ఫీలింగ్లో ఉంది అని చెప్పేసాను అనమాట. నేను ఇట్లా ఏం చెప్పాలో తెలియక నాకు చెప్తే దానికి ఆయన ఫుల్ ఎమోషనల్ అయ్యి ఏడ్చి ఆ పసివాడు అలా చెప్తుంటే నా రూమాలు లెక్కపరుచుకునే అని చెప్పి నాకు తెలిసి ఆయనకు ఆ ఇన్సిడెంట్, నేను చేసిన సినిమాకి గుర్తుందా గుర్తులేకపోయినా ఈ ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి ఆయనకి, డెఫినెట్గా గుర్తుండాలి ఆయనకి. ఎన్ని సినిమాలు చేశారు చిరంజీవి గారితో? రెండు, ఇంద్ర ఒకటి మంజునాథ్ ఒకటి. మంజునాథ్ రెండు చేశా ఆయనతో. సో ఈ ఇన్సిడెంట్ నాకు తెలిసి ఖచ్చితంగా గుర్తుండాలి, మరి మన అప్పట్లోనే చిన్న రప్చిక్ ఐటమ్ ఇచ్చాము. ఎలా ఎలా ఉండేది వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే, ఆయన ఎంత సపోర్టివ్ ఉంటే ఆయన ఈజీగా చేయాలమ్మా? అంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంఫర్ట్లో ఉంచుతారు అందరిని, ఆయన మెగాస్టార్ అయినా సరే పక్కన ఆర్టిస్టులు చాలా కంఫర్టబుల్గా ఉంటారు అనమాట ఆయనతో. అది తెలిసిపోతుంది ఆయన ఆయన డీల్ చేసే పద్ధతిలోనే, చాలా సాఫ్ట్ టచ్లో ఉంటుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఆయన తిట్టినా కూడా సాఫ్ట్గానే ఉంటుంది, బేసిక్గా స్మూత్నెస్ ఉంటుంది, ఒక అంటే మంచి పెరుగు కమ్మగల ఉంటుంది అలాంటి ఫీలింగ్ వస్తుంటుంది అనమాట ఆయన ఆయనతో వర్క్ చేస్తుంటే, అట్లా నీట్గా ఉంటుంది అనమాట, మంచి కంఫర్ట్లో ఉంచుతారు ఆయన బేసిక్గా. సో వెరీ స్వీట్ పర్సన్. సో చిన్నప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు ఆ హీరోకి, ఇప్పుడు కూడా మీ మీరు మీ జనరేషన్ హీరోస్కి ఆయన ఏమాత్రం తీసుకోరు, ఆ రేంజ్లో తుమ్మేస్తున్నారు డాన్స్ కానీ. అసలు ఖైదీ నంబర్ 45 సినిమాలు వరుసగా, ఖైదీ నంబర్ 150కి అయితే చూడాలి ఆ రోజు మా పర్ఫార్మెన్స్లు చూడాలి థియేటర్లో, అది వేరే. అది ఆయన మెగాస్టార్ అబ్బా, అంతే ఇంకా ఎక్కడ ఏ విషయంలో ఎవడు కొట్టలేడు ఆయన, అంతే అది నా అంతే ఇంకా ఇంకెవడు కొట్టలేడు, అయిపోయింది ఆయన దాటేసి వెళ్ళిపోయాడు ఆయన. సో సెకండ్ ఇన్నింగ్స్లో అన్నయ్య వచ్చి సినిమాకి మంచిగా ఆ బాండింగ్, ఆయన రావాలి నీకు మామూలుగా ఉండదు, నీకు నేను చెప్తున్నా నేను చెప్తున్నా నీకు మామూలుగా ఉండదు, ఈరోజు చెప్తారా, దట్ ఈస్ మై ప్రామిస్. మొక్కే కదా, అసలు మామూలుగా ఉండదు, నువ్వు చూస్తావు రిజల్ట్స్ నా నుంచి చూస్తావు నువ్వు అప్పుడు. చిరంజీవి గారు నీకు అంత ఇష్టమా? ఏమా అయితే చిరంజీవి గారు సినిమాల్లో నుంచి 4 డైలాగ్స్ టక 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 చెప్పేసి ఏంటి ఇందాకే చెప్పాను నేను, మళ్ళీ మళ్ళీ అడితే అదే ఆయన చెప్పాలా చిరంజీవి గారు పిచ్ అంటే, చిరంజీవి గారు డైలాగులు 4 ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు పిచ్ ఉండడం అంటే ఆయన స్టెప్లు వేసేసి ఆయన ఆయన డైలాగులు చెప్పడం అది కాదు, ఒక జెన్యున్ లవ్ బేసిక్ ఆయన అంటే నాకు ఒక జెన్యున్ అంటే యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు చాలా ఇన్స్పిరేషనల్ ఆయన బేసిక్గా. సో మనం లవ్ 4 డైలాగులు చెప్తే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారబ్బా చిరంజీవి గారు పక్కానా? పక్క 200% ఠగోర్ ఠంగు తెగుద్ది అంటే నాక ఆయన దాంట్లో ఆ కుర్చీ అట్టట తిరుగుతుంటుంది. ఓకే సో ఆలోచిస్తే చెప్పచ్చు, బట్ అంటే నాకు చెప్పాలని లేదనమాట బేసిక్గా ఆయన, అదొక రెస్పెక్టబుల్ ఏరియా నాకు అది.
దాన్ని నేను ఆయన మేనరిజం నేను చేసి తక్కువ చేయకూడదు బేసిక్గా, ఆయన చేసి తక్కువ చేయకూడదు అనమాట. ఎక్కడ నా భయం అది బేసిక్గా. చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నావు కదా చిరంజీవి గారు, ఆయన ఆయన స్ట్రక్చర్లో నీకు బాగా నచ్చే పార్ట్ ఏంటి? కళ్ళు. ఎస్, కళ్ళు చాలావి కూర్చోబెడతాయి అలాగా. ఒక్క క్లోజ్ వేసినా అమ్మా అసలు డైలాగ్ లేకపోయినా కళ్ళలో మొత్తం అర్థమైపోద్ది. అది చిరంజీవి.